అవధూత చింతన గురుదేవ దత్త. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి సచరిత్ర 7వ రోజు పారాయణమండి. మనం నిన్నటి రోజుని కొంతవరకు గుర్తు చేసుకుందాం. ఈరోజు నిన్న స్వామివారికి బాగా జ్వరం వస్తుంది, ఏం చేయాలో అర్థం కాక అలా మూలుగుతూ స్వామివారు నిద్రపోతారు. స్వామివారి సేవకుడైనటువంటి శ్రీ నాయుడు గారు స్వామివారి బాధను చూసి ఏం చేయాలో తోచక వారికి కూడా అలా బాధగా నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి సమయంలో నాయుడు గారికి మెలకు వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత స్వామివారు ఎక్కడున్నారా అని వెతికితే ఎక్కడా కనిపించరు. అలా వెతుకుతూ వెళ్తే పెన్నా నదిలో స్వామివారు ఆ చల్లంటి నీటిలో ఆడుకుంటూ మునిగి తేలుతూ ఈత కొడుతూ కనిపిస్తారు. అప్పుడు నాయుడు గారు అనుకుంటారు, ఈ చలి జ్వరం ఎక్కడా, చల్లటి ఏటి నీటి స్నానం ఎక్కడా, ఈ రెండిటికి పొంతనెక్కడా, మానవ మాత్రులు ఎవరూ కూడా ఈ కలియుగమున ఇట్టి విడ్డూరమును చూప జరిపియుండున్న ఆ జీవులకు ఈ భూమిపై జీవించు ఆశ లేనే లేదు కదా. సృష్టి కార్య నిర్వహణలో బ్రహ్మగా, పోషించేటప్పుడు విష్ణువుగా, లయింపచేసేటప్పుడు మహేశ్వరునిగా, సృష్టి స్థితి లయలకు త్రివిధ నామములతో త్రిమూర్తిగా వెలసినను యథార్థానికి ఏకరూపులే. అష్టమదంబులు అర్షద్వర్గములకు బందీలై సంసార సాగరములో పడి తన్నుకులాడే మానవ జన్మకు తన సేవయే తరుణోపాయమును జ్ఞానోదయమును ప్రసాదించి తరింప చేయుటకే అవతరించిన సాక్షాత్ దైవస్వరూపినికి ఈ అనులీల లోకము దృష్టిలో చాలా విడ్డూరముగా గోచరించినను ఆ తండ్రికి ఇవి దోగాడు బాబుల దోగూచులాటలే కదా. గురుదేవులు తమ ప్రియతమ అనుచరుని గాంచి చిరు మందహాసంతో కడు తేజోవంతముగా వెలిగిపోతూ ఏటి నుండి బయటికి వచ్చరు. ఇరువురును కలిసి దేవతాస్థానం వైపుకు మరలరు. అంతవరకు అంతులేని ఆవేదనతో కృంగి కుమిలిపోవు శ్రీనాయుడు గారు బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతూ కడు ప్రశాంతముగా వెలిగిపోతున్న తన స్వామి దివ్య మంగళ సుందర విగ్రహమును కనులారా తనివి తీరా దర్శించుకొని తాను సేవించుకున్నది ఆ సృష్టికర్తనే కాని మానవ మాత్రుని మాత్రం కాదు అను నగ్న సత్యమును తెలుసుకొని జ్ఞానోదయమైన వాడే శేష జీవితమును భగవంతుని పాదార విందముల సేవలో అంకితమనర్చి తరించిన పుణ్యజీవి శ్రీ నాయుడు గారు. తర్వాత స్వామివారి ఈరోజు మనకి గురునామమే మహామంత్రము, గురు యొక్క నామంని జపించడం వల్ల అదొక మహామంత్రము అని చెప్తున్నారు, దాన్ని జపించమని చెప్తున్నారు. గురుదేవులు మందారమునకు మంత్రము స్వామి అంటే ఇక్కడ చెప్తున్నారండి, మందారము, పారిజాతము, సంతానము, కల్పవృక్షము, హరిచందనము ఈ ఐదును దేవవృక్షములు. ఇందు మందారమునకు సంతోషము అని అర్థము. స్వామి అనునది పరమాత్మ స్వరూపుడు గురుదేవులు జీవాత్మను ఉద్దేశించి పలికిన వాక్కు. మంత్రము అనగా జీవాత్మ పరమాత్మలను సంతోషపరచునది అనగా జీవాత్మను పరమాత్మలో ఐక్యము చేసి ముక్తి అను శాశ్వత సంతోషమును ప్రసాదించున్నది. మందారము సూక్ష్మములగు కంటకములను కలది మందారము, క్షుద్ర వ్యాధులను పోగొట్టునది మందారము. మంత్రమంటే జీవాత్మ పరమాత్మలను ఐక్యం చేసేది, సంతోషపరిచేది మంత్రము అని చెబుతున్నారు. మందారము అంటే అండి ఇక్కడ దీనికి మూడు విధములైన అర్థములు కలవు. ఒకటి సంతోషము, రెండు సూక్ష్మములగు కంటకములు కలది, మూడు క్షుద్ర వ్యాధులను పోగొట్టునది. క్షుద్ర వ్యాధులను పారద్రోలి కంటకములను తొలగించి సంతోషమును ప్రసాదించినది మందారము, అదియే మహామంత్రము. ఓ స్వామి, ఓ జీవాత్మ, ఓ పరమాత్మ తెలుసుకో, తెలుసుకొని మసులుకో. దేవవృక్షము ఏ విధముగా సకల అర్థములను గ్రహించునో అటులనే లౌకిక వాసనల నుండి మానవుని మనస్సును పారమార్థిక తత్వమునందు నిలిపి పరబ్రహ్మ సాక్షాత్కారమును కలిగించినది మందారము, అదియే మంత్రము. ఆ మంత్రము గురుదేవుల అనుగ్రహమున మనకు వరముగా లభింపవలసినదే. ఎలా వస్తుందండి మంత్రము? గురుదేవుల అనుగ్రహం వల్ల వస్తుంది. కావున గురునామమే మహామంత్రము, గురువులే మనలను రక్షించు పరమాత్మ స్వరూపులు. పూజ్యులు మన గురుదేవులు శ్రీ 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 వెంకయ్య స్వాముల వారు కలియుగ వైకుంఠమూర్తి అనగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి అవతారము. వెంకయ్య అనునది కలియుగ అవతారమూర్తియగు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పర్యాయ పదము.
మంత్రము మననము చేయుటచే రక్షించున్నది. కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రత్యక్ష దైవము. ఏడు కొండలు, పృథ్వీ మొదలగు పంచభూతములతో, జ్ఞాతాది అంతరింద్రియ పంచకములతో, వాయువ్యాధి పంచ ప్రాణములతో, శ్రోత్రాది పంచ జ్ఞానేంద్రియములతో, వాగాది కర్మేంద్రియ పంచకములతో కూడిన భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపలోక, సత్యలోకములు, సప్తలోకములను ప్రతీకలు, సప్తలోకములకు ప్రతీకలు. ఈ లోకములకు అధిపతి చరాచర ప్రకృతికి నాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ స్వామిని సులభముగా ఉపాసించుటకు వెంకయ్య స్వామి అని మననము చేయుచున్నాము. ఓ స్వామి, ఓ జీవాత్మ, వెంకయ్య. వెంకయ్య అనున్నది మంత్రము, మహామంత్రము. వెంకయ్య అను మహామంత్రమును మనము ఎల్లప్పుడూ ఉపాసించినచో ఆ మంత్రము మనలను సర్వదా రక్షించును. ఇచ్చట ఏడు కొండలను అధిరోహించి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శింపశక్తి సామర్థ్యములు లేని, వసతులు లేని జనులు గొలగమూడిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి అవతారమూర్తియగు నేను వెంకయ్య అను నామధేయముతో అనుగ్రహము నొసుగుటకు, పాపులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు, శిష్టులను రక్షించుటకు వెలసి ఉన్నాను. ఇట్లు శ్రీ వెంకయ్య స్వామి తానే పరమాత్మ అవతారమని, తన నామమును ఉచ్చరించిన వారికి సర్వదా సుఖ సంతోషములు కలుగునని మనకు ఉపదేశించుచున్నారు. అంటే ఎల్లప్పుడూ కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల వారు భగవత్ స్వరూపులుగా మారిపోతారు, భగవంతునిలో ఐక్యమైపోతారు అని చెప్తున్నారండి. స్పర్శ విధానమును తన దేహముపై ప్రయోగం చేసినారు గురుదేవులు. తపస్సాధనలో ఈత ముళ్ళు, నాగజముడు ముళ్ళు, రేగుముళ్ళు, అటు తర్వాత ఘనమైన బులజముళ్ళు దగ్గర ఉంచుకొని మనస్సు స్వాధీనము తప్పినప్పుడు ముళ్ళను కనురెప్పల మధ్యను నోటి చిగుళ్లపై పొడుచుకొనుచు స్పర్శజ్ఞానము కొరకు సాధనగా ఈ లోకమునకు వెల్లడి చేశారు. ఒక్కొక్కసారి కారుప్పొడి కూడా కళ్ళలో వేసుకొని మనస్సును స్వాధీనపరచుకుని విధానమును తెలియచేశారు. గురుదేవులు రాత్రుల యందు ఎవరిని దగ్గర ఉండుటకు అనుమతిచ్చేవారు కాదు. శ్రీ స్వామివారు సమాధి నిష్ఠలో ఉన్నప్పుడు కానీ, ఆసీనులై ఉన్నప్పుడు కానీ సృష్టిలోని చరాచరములన్నీ విష సాధువనుడి భేదము లేక, అంటే పాములు, చీమలు, ఎలుకలు తదితర జీవరాశులన్నీ కూడా విష సాధువు అనే భేదం లేకుండా శ్రీవారి భౌతిక కాయంపై తమ లీలలను ప్రదర్శించుచు వినోదముగా విహరించుచుండగా ఆశ్రిత జీవులకు ఎలాంటి భయమును కలిగింపక పరమాత్మ స్వరూపుడు కదలక మెదలక నిశ్చలముగా ఉండి వాటి కేలీ విలాసములను కడు ఉత్సుకతతో తిలకించి ఆనందమున ఓలలాడించుతుండారు. దయా వెంకయ్య ఒక తట్టు వచ్చినారు. నన్ను దయా అంటే ఇంతకుముందే అనుకున్నాం కదండి, అందరి యందు ప్రేమతత్వాన్ని కలిగి ఉండటం. దయా వెంకయ్య ఒకే పార్శ్వంలోనే ఉన్నారు. దయామయుడు, కరుణామయుడు, ప్రేమస్వరూపుడు గురుస్వామి. దయయే స్వామి, దేవుడే స్వామి, స్వామే దేవుడే. దయయే స్వామి, స్వామియే దయ అను జగత్ సత్యమును వక్కానించి తానే భగవద్ అవతారుడని జగతికి వెల్లడి చేసినారు. దయా అను రెండు అక్షరములు రెండుగా కాక దయాలువగు పరమాత్మని సృష్టిని ఏకం చేసినది దయయే. ఇది త్రికాల సత్యము. ఈ సత్యమును త్రికరణ శుద్ధిగా ఆచరించి లోకమునకు పరమార్థమును చాటిన పరమాత్మ స్వరూపులు మన గురుదేవులు. అన్నిటి యందు కూడా దయ కలిగి ఉండాలి అని చెప్తున్నారు. గురుదేవులు కొన్నినాళ్ళు మానవ పురేకు పసుపు పోసి కుంకుమ బొట్లు పెట్టి శ్మశానములో పొలములలో తిరుగాడుతూ రూపమునకు సాదృశ్యమును కనిపింపచేసేవారు. అంటే శివుడి యొక్క తత్వం ఇక్కడ అలా చెప్తున్నారండి శివుడిలాగా. ఆ రోజులలో శ్రీవారి శరీరం అంతయు దుమ్ము ధూళి మసితో నిండి భుజాన గొడ్డలి ఉండేది. గురుదేవుల చేతిలో కపిలమోకు కొరవితో రాత్రనక పగలనక శ్మశాన వాటికల వద్ద సంచరించుచు పరమశివుని వలె కనిపించుచుండేడు వారు. మసిబారిన శరీరము దుమ్ము ధూళితో కప్పబడి భుజాన గొడ్డలి వామహస్తమిన కపిలమోకు కొరవితో శ్మశానములో పొలములలో తిరుగాడుచు రూపమునకు రూపమును కల్పించినారు. కైలాసమున కపాలంతో సంచరించుచు కైలాసనాథుడే భూలోకమునకి కరిగిందించినారు. నగ్న సత్యమును సాక్షాత్కారముతో
మనకు కనిపింపచేశారు. మహాత్ములు సత్యస్వరూపులు. అట్టి మహాత్ములు సంకల్పము, హిమవన్నగము వంటిదై మానవులకు అతిక్రమింప అలవిగానిదిగవును. మానవులకు సాధ్యపడని పనులను మహాత్ములు శాసించి చేయింతురు. కలియుగమున భగవత్స్వరూపులుగా అవతరించిన గురుదేవులు తమ స్పర్శ మాత్రమున, దివ్య దృష్టి మాత్రమున, వాక్ రూపమున, తుదకు సంకల్ప మాత్రమున వారి కర్మలను పోగొట్టి తమ ప్రభావముతో వారిని పవిత్రులుగా చేయగలరు. యుగ ధర్మానుసారంగా కర్మ సిద్ధాంతమును అనుసరించి మానవ సేవయే మాధవ సేవ అను ఆర్యోక్తిని వెల్లడి చేయగలరు. తాను కర్తగా నిలిచి కర్తవ్యమును నిర్వహించి ప్రపంచమునకు తెలియచేశారు. రసమునకు బహుచక్కని ప్రయోగమును ప్రదర్శించినారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. సర్వ వేదాంత సారమైన ఈ సత్యమును మానవ రూపముగా అవతరించిన మన గురుదేవులు మానవాళికి కార్యరూపమున కనిపింపచేసినారు. శ్రీ స్వామివారు సాక్షాత్ భగవత్స్వరూపులు. ఆకాశమునకు ఆకాశమే సాటి, సాగరమునకు సాగరమే సాటి అను నానుడి అనుసరించి నరరూపధారి అయిన నారాయణుని శక్తికి సాటి ఆ తండ్రి లీలలే తప్ప వేరేమియును ఈ సృష్టిలో ధీటుగా నిలవచాలవు కదా. ఈ విచిత్రమును ఈనాటికి ఆ గ్రామములో కథలుగా చెప్పుకొనుచు ఉన్నారు. కలియుగ అవతారుడు దేవలోక భూలోక భక్త సంప్రదాయములను రెండింటినీ కలియబోసి వడబోసి అందరి సత్తును కర్మయోగములో ఆర్తితో అలమటించు కర్మలకు పంచి వారిని కర్మ విముక్తులను చేసిన కారణ జన్ముడు కమలోద్భవుడే బ్రహ్మ, మన గురుబ్రహ్మ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వాముల వారు. ఇందాక శివుడని చెప్పారు, ఇప్పుడు బ్రహ్మ అని చెప్తున్నారు. త్రిమూర్తి స్వరూపులు వెంకయ్య స్వామివారు అని చెప్తున్నారండి. భక్తుల యొక్క కర్మ విముక్తులను చేయడానికి కారణజన్ముడై బ్రహ్మగా ఈ బ్రహ్మగారు ఈ లోకంలో అవతరించారు వెంకయ్య స్వామివారు ఇలా అని చెప్తున్నారు. మానవ జన్మ పుట్టుక నుండి 60 సంవత్సరముల వృద్ధాప్యం వరకు వివిధ దశలలో శారీరక మానసిక విభిన్న మార్పులు చెందుతూ ప్రకృతి సహజం. ఇలా మార్పులు చెందడం అనేది ప్రకృతి సహజము అని చెప్తున్నారు. మన గురుదేవులు తమ ప్రక్రియను ప్రకృతికి అనుగుణముగా ఈ కాలంలో ప్రదర్శించి తమ దైవత్వమును ప్రబోధించారు. ఆర్తుల ఆర్తిని రూపుమాపుటకు మానవాతీతమైన మహిమాన్వితమైన లీలలను ప్రపంచమునకు ప్రదర్శనము చేసిన మానవ రూప మాధవుడు మన గురుదేవుడు. ఎవరైతే పరమాత్మను నిర్గుణాకారుడుగా నిర్వికారుడుగా భక్తితో భావన చేసి ధ్యానించి అనిర్వచనీయమగు సమాధి స్థితిలోనికి వెళ్ళుదురు అట్టి మహానుభావులు జీవన్ముక్తులు. అట్టి జీవన్ముక్తులలో మన గురుదేవులు శ్రీ 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 వెంకయ్య స్వామివారు మనకు ప్రత్యక్షముగా కనిపించు పరమాత్మ. ఆ పరమాత్మను మనసారా స్మరించుట, ధ్యానించుట, సేవించుట మనకు ఆ సద్గురుమూర్తి అనుగ్రహించిన మహద్భాగ్యము. స్వామివారు ఇక్కడ నవవిధ భక్తుల గురించి చెప్తున్నారండి. నవవిధ భక్తి తత్వము. సత్సాంగత్యము చేయుట, నా కథలను వినుటయందు ప్రీతి, దురభిమానమును విడిచి గురుచరణములను సేవించుట, నిష్కపటముగా నా గుణములను గానము చేయుట, విశ్వాసముతో నా మంత్రమును జపించుట, ఇంద్రియ నిగ్రహము వైరాగ్యము కలిగి సత్కర్మలను ఆచరించుట, నాకంటే అధికులను గ్రహించుట, ఈ జగమంతయు రామమయమని తెలుసుకొని సత్పురుషులు నాకంటే అధికులని గ్రహించుట, యథాలాభ సంతృప్తి కలిగి నిర్మల మతితో భూతములను ప్రేమించుచు హర్షశోకములను విడిచి నేనే రక్షకుడనని నమ్మి ఉండుట, కపటమును కుత్సితమును విడిచి నిర్మల మతితో భూతములను ప్రేమించుచు హర్షశోకములను విడిచి నేనే రక్షకుడనని నమ్మి ఉండుట. నవవిధ భక్తి మార్గములు. ఓ సాధ్వి, చరాచర జంతువులు స్త్రీ పురుషులు ఈ 9 మార్గములలో ఒక దానిని అనుసరించి ప్రవర్తించినను వారు నాకు ప్రియులే అగుదురు.
స్వామివారు ఇక్కడ 9 చెప్పారండి నవవిధ భక్తుల గురించి. ఈ 9లో కూడా ఏదైనా ఒక్కటి ఆచరించినా కూడా నాకు వారు ప్రియులే అగుదురు అని చెప్పి చెప్తున్నారు. ఇది 7వ రోజు పారాయణం సంపూర్ణం. సర్వం సద్గురు దత్త చరణారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినోభవంతు. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకు షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.